హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కెమికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫుడ్ సెక్టర్స్లో క్వాలిటీ కంట్రోల్ మీద చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు, మరియు ప్రతి సెక్టార్లో వాటి యొక్క స్టాండర్డ్ని మెయింటైన్ చేయడం కంపల్సరీ అయింది. అందువలనే చాలా కెమికల్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ వాటి యొక్క ప్రాసెస్ సరైన పద్ధతిలో అవలంబించే మరియు ఎన్విరాన్మెంట్ పరిరక్షణకు దోహదపడే టెక్నాలజీస్ వెతుకుతున్నారు. వీటి యొక్క డైనమిక్స్ అర్థం చేసుకోవడంలో మరియు వాటిని ప్రాసెస్ సులభం చేయడంలో కెమికల్ ఇంజనీరింగ్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. కెమికల్ ఇంజనీరింగ్కు ప్రస్తుతం ఇండియాలో మంచి డిమాండ్ ఉంది, మరియు రానున్న రోజుల్లో దీని యొక్క అవసరం ఎంతగానో ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఇంజనీరింగ్లో ఎటువంటి బ్రాంచ్ అంటే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ లాంటి నేచురల్ ఎక్స్పెరిమెంటల్ సైన్స్లో బయాలజీ, మైక్రోబయాలజీ మరియు బయోకెమిస్ట్రీ లాంటి లైఫ్ సైన్స్ను మ్యాథమెటిక్స్ మరియు ఎకనామిక్స్తో కంబైన్ చేస్తుంది. చాలా విచిత్రంగా ఉంది కదా, ఎందుకంటే ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్లో డిజైన్, ప్రొడక్షన్, డెవలప్మెంట్, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్పోర్టేషన్ మరియు ఆపరేట్ చేయడంలో చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇది రా మెటీరియల్ని చాలా ఖరీదైన ప్రొడక్ట్గా తయారు చేయడంలో అవసరమవుతుంది. ఇంజనీరింగ్లో ఈ బ్రాంచ్కు సంబంధించి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో నాన్ టెక్నాలజీ, బయో ఇంజనీరింగ్, బయోకెమికల్, ఎలక్ట్రోకెమికల్, పాలిమర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రాసెస్ ఇంజనీరింగ్ మొదలైనవి ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ యొక్క పాపులర్ ఏరియాలో ఇనార్గానిక్ కెమికల్స్ టెక్నాలజీ, ఆర్గానిక్ కెమికల్ టెక్నాలజీ, పర్టికులర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ లాంటివి మిళితమై ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్స్ యొక్క లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ కొరకు ఎకనామికల్లీ ఎఫిషియెంట్ మరియు సేఫ్ ఎన్విరాన్మెంట్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేయాలి. అంతేకాకుండా కెమికల్ ప్రొడక్ట్స్కి కావాల్సిన పదార్థాలు ప్లాస్టిక్, ఫార్మాసిటికల్, డిటర్జెంట్ వంటి పదార్థాలు ముఖ్యమైనవి. వీటి యొక్క ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ డిజైన్ చేయడం మరియు వాటి యొక్క మెయింటెనెన్స్ కెమికల్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తాయి. ఒకవేళ మీకు కెమికల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మరియు కెమికల్ ఇంజనీరింగ్ను మీ ప్రొఫెషన్గా మార్చుకోవాలి అనుకుంటే ఈ ఫీల్డ్ యొక్క స్కోప్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకోసమే ఈరోజు వీడియోలో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ యొక్క స్కోప్ గురించి చెప్పుకుంటున్నాము. సో వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేయడానికి మొదటగా ఏదైనా రికగ్నైజ్డ్ బోర్డు నుండి ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్తో పాటు 60% స్కోర్ సాధించి ఉండాలి. ఒకవేళ మీరు టాప్ కాలేజెస్లో అడ్మిషన్స్ కావాలి అనుకుంటే మొదటగా వాటి యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాల్సి ఉంటుంది. వాటిలో జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్, ఎల్పియు నెస్ట్ మొదలగునవి. మీరు కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక కెమికల్ ఇంజనీరింగ్ కంపెనీస్, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, ఫెర్టిలైజర్స్ కంపెనీస్, పవర్ ఎనర్జీ కంపెనీస్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండ్ ఫుడ్ అండ్ డ్రింక్ కంపెనీస్, ఎయిర్ కండిషన్ అండ్ రిఫ్రిజరేషన్ ఇండస్ట్రీస్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ లాంటి సెక్టార్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. స్కోప్ అండ్ శాలరీ విషయానికి వచ్చేటప్పటికీ కెమికల్ ఇంజనీరింగ్లో శాలరీ ప్యాకేజెస్ బాగానే ఉంటాయి, కాకపోతే మంచి జాబ్ సెర్చ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మిగతా సాఫ్ట్వేర్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ మాదిరిగా జాబ్ ఓపెనింగ్స్ అంత ఎక్కువగా ఉండవు. బీటెక్ గ్రాడ్యుయేట్ యొక్క శాలరీ ప్యాకేజ్ చాలా ఫ్యాక్టర్స్పై ఆధారపడి ఉంటుంది. ప్రాజెక్ట్ అవైలబిలిటీ, క్యాండిడేట్ స్కిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ లాంటి ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఏ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే ఐఐటి, నిట్ లాంటి లెవెల్ కాలేజెస్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళకి మంచి డిమాండ్తో పాటు శాలరీ ప్యాకేజ్ కూడా బాగుంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్న వారికి మిగతా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళలాగే సమానమైన శాలరీ ప్యాకేజ్ లేదా కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. కాకపోతే కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి శాలరీస్ ఎక్కువ శాలరీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. శాలరీ ప్యాకేజ్ అనేది మనం జాబ్ అప్లై చేసే సెక్టార్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్స్లో కూడా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్ ఆపర్చునిటీస్ ప్రైవేట్ సెక్టార్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి యావరేజ్ శాలరీ 8 lakhs పర్ యానం ఉంటుంది. కానీ ఈ అమౌంట్ అనేది మనకు ఉన్న నాలెడ్జ్ను
అకాడమిక్ ఎక్సలెన్స్, కాలేజ్ స్కిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ని బట్టి మారుతుంటుంది. బీటెక్ కెమికల్ ఇంజనీర్ కంప్లీట్ అయిన తరువాత కామన్గా వచ్చే జాబ్ రోల్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే కెమికల్ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, సీనియర్ ప్రాసెస్ ఇంజనీర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కెమికల్ ప్రాసెస్ ఇంజనీర్ మొదలైన జాబ్ రోల్స్ ఉంటాయి. డిఫరెంట్ జాబ్ రోల్స్ను బట్టి శాలరీ ప్యాకేజ్ అనేది మారుతూ ఉంటుంది. వాటి గురించి మాట్లాడుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ యావరేజ్ శాలరీ 4.85 lakhs పర్ ఇయర్ ఉంటుంది. ప్రాసెస్ ఇంజనీర్కి 4.50 lakh ఉంటుంది. సీనియర్ ప్రాసెస్ ఇంజనీర్కి 6.45 lakhs ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్కి 4 lakhs ఉంటుంది. కెమికల్ ప్రాసెస్ ఇంజనీర్కి 4.90 lakhs ఉంటుంది. ప్రొఫెసర్ ఆర్ లెక్చరర్కి 10 lakhs వరకు ఆఫర్ చేస్తారు. ప్లేస్మెంట్ జాబ్స్ కోసం మాట్లాడితే టాప్ కెమికల్ ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క ప్లేస్మెంట్స్లో శాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు కెరీర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడానికి ఒక మంచి కాలేజ్లో డిగ్రీ తీసుకోవడం కూడా చాలా అవసరం. అందుకోసం మీరు కష్టపడి చదివి ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ పొందడం చాలా ముఖ్యం. ఇప్పుడు టాప్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ యొక్క శాలరీస్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 20.24 lakhs పర్ యానం ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 16 lakhs పర్ యానం ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 16 lakhs పర్ యానం ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 15.52 lakhs పర్ యానం ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధన్బాద్ ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 15.5 lakh పర్ యానం ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 15 lakhs పర్ యానం ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 13.16 lakhs పర్ యానం ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 11 lakhs పర్ యానం ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 10 lakhs పర్ యానం ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారణాసి ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 10 lakhs పర్ యానం ఉంటుంది. ఇదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సురత్కల్ ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 14.25 పర్ యానం ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 7.49 పర్ యానం ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ప్లేస్మెంట్ యొక్క శాలరీ 6.50 పర్ యానం ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ట్రిచి ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 4.5 lakhs పర్ యానం ఉంటుంది. మరియు వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్ యొక్క ప్యాకేజ్ శాలరీ 6.5 lakhs పర్ యానం ఉంటుంది. ఐఐటి ఆర్ నీట్ కాలేజ్లో కాకుండా ఇంకా కొన్ని టాప్ కాలేజెస్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేయడానికి ఉన్నాయి. వాటి గురించి మీకు తెలిసి ఉండాలి. అటువంటి కొన్ని కాలేజెస్ పేర్లు ఇప్పుడు చెప్పుకుందాం. పారుల్ యూనివర్సిటీ వడోదరా, అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కోయంబత్తూర్, ఎంవీజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు, కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోయంబత్తూర్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ జలంధర్, చదక్పూర్ యూనివర్సిటీ కోల్కతా మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై. ఇప్పటి వరకు ప్లేస్మెంట్ శాలరీల కోసం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మీకు కెమికల్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ యొక్క టాప్ రిక్రూటర్స్ గురించి తెలుసుకుందాం. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో టాప్ రిసైటర్స్లో ముఖ్యమైనవి గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ONGC ఆయిల్ అండ్ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లాంటి కంపెనీస్ టాప్ రిక్రూటర్స్గా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ప్రైవేట్ సెక్టార్స్లో కూడా టాప్ రిక్రూటర్స్ గురించి చెప్పాలి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, గుజరాత్ ఆల్కలైన్స్ కెమికల్ లిమిటెడ్, స్క్లంబర్గ్ లిమిటెడ్, ఎస్ఆర్ ఆయిల్ లిమిటెడ్, జియాక్సో స్మిత్ క్లైన్ వంటివి మొదలైనవి. శాలరీ ప్యాకేజ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ అండ్ టాప్ రిక్రూటర్స్ లాంటి ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పటివరకు తెలుసుకున్నారు. కానీ ఒక సక్సెస్ఫుల్ కెమికల్ ఇంజనీర్గా కావాలంటే మీకు ఎటువంటి స్కిల్స్ అవసరమో కూడా తెలుసుకోవాలి కదా. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ అండ్ డిటెక్టివ్ రీజనింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎబిలిటీ టు వర్క్ అండర్ హార్ష్ కండిషన్స్,
మ్యాథమెటికల్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు టీమ్ ప్లేయర్ స్కిల్స్ లాంటి మరెన్నో వాటిలో మీరు నైపుణ్యం సంపాదించాలి. మిత్రులారా, మీకు కెమికల్ ఇంజనీరింగ్ కెరీర్ స్కోప్ గురించి మరియు మొత్తం సమాచారం చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేశాను. మరియు ఈ వీడియో చూసి షేర్ చేయండి, మరియు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో అంతగా ఉపయోగం లేని ఎడల మీకు తెలిసిన వారు ఎవరైనా కెమికల్ ఇంజనీరింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.